ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ బుధవారము. తోడి వాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. మొదటి పట్టణము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖం 13వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖం 13వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. ఎవరికి ఏమీ బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరిని అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే. తోటి వాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. ఏలన వ్యభిచరింపకుము, హత్య చేయకుము, దొంగలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలన్నీ, ఇతర ఆజ్ఞలేవైనా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి. తోడి వాణిని ప్రేమించువాడు వానికి ఏ కీడు చెయ్యడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దయాపూరితుడై అవసరములలో వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చు మానవుడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 25వ వచనము నుండి 33వ వచనము వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ముళ్లను, అక్క చెల్లెండ్రులను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యాయము గునించి దానిని పూర్తి చేయు సాధనా సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా. అటులకాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా. అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.